హాయ్, మై నేమ్ ఇస్ పౌష్య. మీరు ఇప్పుడు చూస్తుంది తణుకు రైల్వే స్టేషన్ సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఇక్కడ 3 పిల్లర్స్ వేయడానికి కాంక్రీట్ వేశారు. ఇప్పుడు 4th వర్క్ చేయాలి. ఇప్పుడు ఇది 5th. కాంక్రీట్ వేశారు ఫస్ట్, ఐరన్ వేసి దాని మీద మళ్ళీ ఐరన్ వేశారు. దీని తర్వాత మళ్ళీ ఆ చివర చేశారు కదా, సేమ్ అలాగే వస్తుంది పైకి. దాంతోపాటు మళ్ళీ కొత్తగా మట్టి వేసి, కంకర మట్టి 2 వేసి రోడ్ రాళ్ళతో తొక్కిచ్చారు. ఇది ఇప్పుడు ఇక్కడ చేసినట్టే ఈ ప్లాట్ఫామ్ మొత్తం కనుక అయితే ఇలా కాంక్రీట్ అవన్నీ వేసేస్తే మళ్ళీ ఆ రోడ్ రాళ్ళతో అలాగే సాఫ్ట్గా చేస్తారు. ఇటువైపు నెంబర్ 2 ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్కి కొంచెం వచ్చింది. సేమ్ ఈ నెంబర్ 2 కూడా అలాగే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ చేస్తున్నారు కదా, సేమ్ అలాగే మొత్తం ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా వస్తుంది. న్యూ రైల్వే స్టేషన్ బిల్డింగ్. ఇటు సైడ్ అయిన ఇప్పుడు మధ్యలో స్పేస్ ఉంచారు కదా లోపల, అక్కడ నుంచే టికెట్లు ఇస్తారు. అక్కడ మనం అవుట్ సైడ్కి వెళ్ళామన్నా ఇన్సైడ్ రావన్నా ఆ ప్లేస్ నుంచి రావాలి. చివరి కూడా కింద కట్టారు. ఇప్పుడు ఇంకా పైన కట్టాలి, కింద అయిపోయింది వర్క్. ఇక్కడ ఓల్డ్ ఫుట్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఎర్రమట్టి వేశారు. దాన్ని కూడా ఇలా రోడ్ రోలర్తో తొక్కిస్తారు. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఐరన్ రేకులు వేశారు కదా, అక్కడ ఇది వెనకాల కాంక్రీట్ ఎలాగే వేసారో సేమ్ అలాగే వేస్తారు. ఇక్కడ కూడా దాని తర్వాత ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు వేస్తారు మళ్ళీ కంకర. ట్రాక్ ఏమో
ఇది ఆల్రెడీ కాంక్రీట్ వేసారు, పక్క నుంచి వస్తుంది. ఇలా వస్తుంది ఇప్పుడు రైల్వే ట్రాక్. ఇలా వచ్చి ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి ఆ వెనకాల హైవే ఉంది. ఆ హైవే నాగదుర్గం గుడి ఉంది అండర్గ్రౌండ్ పక్కన. ఆ అండర్గ్రౌండ్ నుంచి నాగదుర్గం గుడి దాటే వరకు విడిగానే వెళ్తుంది. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ట్రాకు, ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ ట్రాక్ ఉంది కదా, దాంట్లో కలుస్తుంది. కలిసి ఇంకొంత దూరం వెళ్ళగానే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రాక్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ట్రాక్ రైట్ సైడ్ చేంజ్ అవుతుంది. చివరి అక్కడ ఐరన్ బ్రేక్స్ వేశారు కదా, అక్కడ నుంచి ఇలా వస్తుంది ట్రాక్. ఈ గోడ ఉందిగా అయితే తీసేస్తారు, అక్కడి నుంచి వెళ్తుంది నంబర్ 3 ప్లాట్ఫామ్ ట్రాక్. ఈ గోడ ఉండదుగా, ఈ గోడ తీసేస్తారు, ఆ పక్క నుంచి వెళ్తుంది న్యూ ట్రాక్. అక్కడ ఇంకో రోడ్ రోలర్ ఉంది కదా, అటు నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఈ గోడ పక్క నుంచి ఇలా వచ్చి ఈ రూమ్లో ఉంది కదా, ఇది కూడా కట్ చేసేస్తారు. మన పక్క నుంచి అలా వెళ్తుంది. ఆ హైవే అది NH-16, దాని కింద నుంచి వెళ్ళి అచ్చో ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఇది ఈ ట్రాక్లో కలుస్తుంది. మళ్ళీ కొంత దూరం దీని మీద ట్రావెల్ చేశాక మళ్ళీ రైట్ సైడ్కి టర్న్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పౌష్యా.